हाय हेलो एवरीवन वेलकम टू अवर वेंकी ट्रैवल डायरी चैनल वीडियो वच्चेसी प्रकृति अंदालतो निंडी उन्न लोधी गार्डन अन्नमाट इप्पुडु इदि एक्कड उंदी एला चेरुकोवाली दींट्लो चूडवलसिन प्रदेशालंटो चूद्दामु इदि उंडे लोकेशन वच्चेसी लोधी रोड लोधी एस्टेट न्यू दिल्ली मुंदुगा चेरुकुने विधानं चूद्दाम मेट्रोलो चेरुकुने वारिकि नियरेस्ट मेट्रो स्टेशन वच्चेसी जोरबाग मेट्रो स्टेशन इक्कडिकि येल्लो लैन वस्तुंदि मेट्रो लैन अन्नमाट अदि అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి ఆటోలో చేరుకోవాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు లేదా బై వాక్లైనా చేర్చవచ్చు అలాగే బస్సులో చేరుకోవాలి అనుకునే వారికి నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి లోడీ కాలనీ కార్నర్ మరియు మోసం బస్ స్టాప్ ఈ రెండు బస్ స్టాప్లలో దిగి ఇక్కడికి రీచ్ అవ్వచ్చు నేను కొన్ని బస్సు రూట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి డైలీ ఓపెన్లోనే ఉంటుంది ఏప్రిల్ అండ్ సెప్టెంబర్ మధ్యలో మార్నింగ్ 5 నుంచి 8 PM వరకు ఉంటుంది అలాగే అక్టోబర్ టు మార్చి మధ్యలో మార్నింగ్ 6 నుంచి 8 PM వరకు ఉంటుంది అన్నమాట ఎంట్రీ ఫ్రీగానే ఉంటుంది అంటే ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది కాబట్టి సో ఏం ఛార్జెస్ ఉండవు ఇప్పుడు లోధీ గార్డెన్లో చూడవలసిన ప్రదేశాలు మొదటిది అత్పుల రెండవది మాస్క్యూ అండ్ 4 వాల్స్ ఆఫ్ ఫ్యాన్ ఎన్క్లోజ్డ్ గార్డెన్ విత్ ఇట్స్ ఎంట్రన్స్ అన్నమాట మూడవది శీష్ గుంబద్ నాలుగవది బడా గుంబద్ అండ్ మస్క్యూ ఐదవది తంబాఫ్ సికిందర్ లోడి ఆరవది మొహమ్మద్ షా సయ్యద్ తంబ్ అన్నమాట ఏడవది గ్లాస్ హౌస్ ఇవి ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు నేను గేట్ నెంబర్ 4 నుంచి వచ్చేసాను కాబట్టి ఫస్ట్లోనే అత్పులా ఉందన్నమాట అత్పుల అంటే ఏం లేదు ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది ఆ పాండ్ మీద ఒక బ్రిడ్జిలా కట్టుంటారు అదే అన్నమాట ఇది చూడండి ఈ కొలం దగ్గరనే ఇక్కడ డక్ హౌస్ ఉంటుంది అంటే బాతుల హౌస్ అన్నమాట బాతులు ఉంటాయి ఇక్కడ వెళ్ళి మనం చూడొచ్చు చూడండి ఈ గార్డెన్లో అనేక రకాల పక్షులు ఉంటాయన్నమాట చూడటానికి చూడండి బర్డ్స్ ఇన్ లోడీ గార్డెన్ ఏమేం పక్షులు ఉంటాయో అక్కడ హోర్డింగ్ పెట్టారు చూడొచ్చు మీరు ఈ పార్క్లో మనకి డ్రింకింగ్ వాటర్ అలాగే పబ్లిక్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా లవర్స్ అండ్ వాకింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు అన్నమాట ఈ గార్డెన్లోకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది నేను లాస్ట్ టైం 2018లో కూడా ఒకసారి వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్మెంట్ ఉందన్నమాట చూడండి ఈ గార్డెన్లో లవర్స్ మాత్రం వాళ్ళు ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో ఉన్నట్టు కూడా మర్చిపోతారు ఒకరి మీద ఒకరు పడి చూశారు కదా ఇందాక ఎలా కూర్చుంటారు అందుకే అన్నమాట ఇది లవర్స్ ఎక్కువగా వస్తుంటారు ఈ పార్క్లోకి ఇప్పుడు రెండవది చూద్దాం చూడండి ఇది మస్క్యూ అండ్ 4 వాల్స్ ఆఫ్ ఫ్యాన్ ఎన్క్లోజ్డ్ గార్డెన్ విత్ ఇట్స్ ఎంట్రన్స్ అన్నమాట అంటే ఏం లేదు ఇంతకుముందు పాతకాలంలో ఈ గార్డెన్లోకి వీటి ద్వారా ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడి నుంచి వెళ్ళేవారు బట్ ఇప్పుడు అంటే వాకింగ్ పర్పస్ రన్నింగ్ పర్పస్ కోసం అన్ని ఫుట్పాత్స్ అన్నీ కట్టించారు అందుకే ఇవి క్లోజ్గా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళరు పార్క్ చుట్టూ ఇట్లా ఫుట్పాత్ అండ్ రోడ్డు వేసి ఉంటారన్నమాట మూడవది చూసేలోపు అసలు ఈ లోరీ గార్డెన్ ఎలా ఏర్పడింది ఎవరు కట్టించారో దీని హిస్టరీ ఏంటో కొంచెం చూద్దాము ఈ లోధీ గార్డెన్ని 1444లో ఢిల్లీ సుల్తానేట్ యొక్క సయ్యద్ రాజవంశ పాలకుడైన మహమ్మద్ షా సమాధిని అతని కుమారుడు రాజవంశం యొక్క చివరి పాలకుడు అలావుద్ దిన్ ఆలం షా నిర్మించాడనమాట దీన్ని ఇది టోటల్ 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అలాగే ఇక్కడ సయ్యద్లు మరియు లోధీలు అనేక కట్టడాలు కట్టించారనమాట అక్బర్ చక్రవర్తి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని అబ్జర్వేటర్గా ఉపయోగించుకునేవాడంట దీనికోసం కట్టించిన లైబ్రరీలో రికార్డులను భద్రపరుచుకునేవాడంట కాలం మారే కొద్దీ ఈ సమాధుల పక్కన 2 గ్రామాలు ఏర్పడ్డాయన్నమాట బట్ 1936లో బ్రిటిష్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు 2 గ్రామాలను ఖాళీ చేయించారు తర్వాత లేడీ విల్లింగ్డన్
మార్కెస్ ఆఫ్ విల్లింగ్డన్ భార్య, అప్పటి భారత గవర్నర్ జనరల్ అన్నమాట. ఆమె ఈ ప్రాంతాన్ని పార్క్గా డెవలప్మెంట్ చేశారు. ఈ గార్డెన్కు అప్పుడు లేడీ విల్లింగ్డన్ పార్క్ అని కూడా పేరు పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి, పార్క్లో ఇట్లా ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్ వచ్చి అరేంజ్ చేసుకుంటారనమాట. చూడండి ఇతను గిటారు మ్యూజిక్ ఎలా వాయిస్తున్నారు. ఇక్కడే ఒక నేను 2 మినిట్స్ ఉండి చూసి వెళ్ళాను. చూడండి, చూశారు కదా, చాలా అద్భుతంగా అతను ప్లే చేస్తున్నాడు గిటారు. ఈ గార్డెన్కి 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక దీన్ని లోధి గార్డెన్గా పేరు మార్చారనమాట. ఈ గార్డెన్లో చూడవలసిన 3వ ప్లేస్ ఇది, శేష్ గుంబజ్ అనమాట. చూడండి చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడ దాని హిస్టరీ కూడా రాసి ఉంటారనమాట, మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. చెప్పాను కదా ఇక్కడ అతని మహమ్మద్ షా సమాధి అనమాట ఇది, ఇక్కడ చూడండి. అలాగే అతని సమాధితో పాటు చాలా సమాధులు ఉంటాయి ఇక్కడ, చూశారు కదా. ఇదే అనమాట దీని లోపల గుంబద్ లోపల ఎలా ఉంటుందో. బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది ఇది, లోపల మాత్రం అన్ని సమాధులే. ఇది బయట వ్యూ అనమాట పార్కు. దీన్ని లాంగ్ వ్యూలో చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ లోధి గార్డెన్లో చూడవలసిన 4వ ప్లేస్కి వెళ్దాం. ఇది చూడండి బడా గుంబద్ అనమాట ఇది. అలాగే దీని పక్కన మజీద్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ దీని హిస్టరీ కూడా రాసి ఉంటారు, చూద్దాం పదండి. చూడండి బడా గుంబద్ అండ్ మస్క్యూ అనమాట. మస్క్యూ అంటే ఏం లేదు, మజీదే. చూశారు కదా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇక్కడ దీని హిస్టరీ రాసి ఉంటారు, ఎవరు కట్టించారు ఏంటి అనేది. చెప్పాను కదా నేను ఆల్రెడీ దీని హిస్టరీ. ఇది మజీద్ అనమాట, నమాజ్ చేసుకోవడానికి కట్టించున్నారు. చూడండి లోపల ఆల్మోస్ట్ అన్ని మజీదులలో ఇలాగే డిజైన్ ఉంటుందన్నమాట. మీరు ఆల్రెడీ పురాణకి ఇలా అవి చూసి ఉన్నారు కదా నా ఛానల్లో. చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే లోపల డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది విజిటింగ్ పర్పస్కు వస్తూ ఉంటారన్నమాట. చూడండి లోధి గార్డెన్ బయట వ్యూ ఎలా ఉందో, చూశారు కదా బడా గుంబద్ నుంచి చూస్తే అలా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి కొంచెం చీకటిగా అనిపిస్తుంది లోపల, అందుకే క్లియర్గా కనిపించట్లేదు. దీని చుట్టూ చూడండి గార్డెన్ వ్యూ ఎలా ఉందో దీని లోపల నుంచి, చాలా బాగుంటుంది. ఈ 2 గుమ్మదులను చూడండి, దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూ. ఈ 2 ప్లేస్ను చూసి ఇప్పుడు 5వ ప్లేస్ అయిన సికిందర్ తంబుకి వెళ్తున్నాను. చూడండి వెళ్ళే రోడ్లో చూడండి పార్క్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది అన్నమాట పార్కు.
ఈ పార్క్లోకి ప్రీ వెడ్డింగ్ షూట్కు అట్లా వస్తుంటారనమాట. ఫోటోషూట్కు చాలామంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే అన్నమాట 5వ ప్లేస్, సికిందర్ తంబు. ఇది చూడండి, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ దాని హిస్టరీ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట, తంబు ఆఫ్ సికిందర్ లోది. ఇది వచ్చేసి లోది రాజ్యవంశానికి చెందిన సికిందర్ లోడి ఇదనమాట. దీన్ని 1517లో అతని కుమారుడు ఇబ్రహీం లోడి నిర్మించాడు దీన్ని. బట్ ఇప్పుడు దీని లోపలికి పంపివ్వలేదు, ఈవినింగ్ టైం కాబట్టి మేబీ క్లోజ్ చేశారనుకుంటా. సో అందుకే బయట నుంచే చూసేసి నేను వచ్చేసాను. ఇక్కడ చూడండి లోపల లాక్ వేసున్నారు, బయట నుంచి ఇలా ఉంటుంది సికిందర్ లోది తంబు. ఇది అంటే అతని సమాధి ఉంటుందన్నమాట లోపల, బట్ ప్రస్తుతానికైతే లోపలికి ఎంట్రీ లేదు. సికిందర్ సమాధి చూసి ఈ గార్డెన్లో చూడవలసిన 6వ ప్లేస్ అయిన మహమ్మద్ షా సయ్యద్ తంబుకు వచ్చానన్నమాట, అంటే అతని సమాధి. ఇది బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట, చూడండి. సమాధుల్ని వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా కట్టించారు. పదండి దీని లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ మొహమ్మద్ షా సయ్యద్ సమాధితో పాటు ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. మరి ఎవరెవరి ఉన్నాయో చాలా ఉన్నాయి చూడండి. ఈవినింగ్ అవటం వల్ల లైట్ డౌన్ అయిపోయింది, లోపలైతే లైట్స్ ఏమి ఉండవు. నేను ఇది చూసేసి ఇక్కడ గ్లాస్ హౌస్ ఉంటే దాన్ని చూడడానికి వెళ్తున్నాను. ఇది గార్డెన్లో 7వ ప్లేస్ అన్నమాట, చూడదగిన ప్లేస్ ఇది. ఈ గ్లాస్ హౌస్ని 1968లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కట్టించి దీన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఈ గ్లాస్ హౌస్లో డిఫరెంట్ బోన్సాయ్ ట్రీస్, అలాగే చాలా ట్రీస్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. చాలా బాగుంటుంది. ఇంకా పగులు వస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ గ్లాస్ హౌస్లోకి అలౌడ్ చేయరన్నమాట మనల్ని. సో బయట నుంచి చూసే వెళ్ళడం. చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో దీంట్లో. ప్లాంట్ లవర్స్కి మాత్రం చాలా బాగుంటుంది చూడటానికి. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.